కార్తీక మాసంలో ఏంటి ఎక్కువ ప్రాధాన్యత దేనికంటే ఒకటి దీపాలు వెలిగేయటం రెండు స్నానాలు చేయటం కార్తీక మాసంలో ప్రియారిటీ ఏంటి దీపాలు వెలిగించేదానికి స్నానాలు చేసేదానికి ప్రాధాన్యత స్నానాలు ఎక్కడ చేయాలి ఫస్ట్ ప్రియారిటీ సముద్ర స్నానం చేయాలి కార్తీక మాసం అంటే ఫస్ట్ ప్రియారిటీ ఎక్కడంటే సముద్ర స్నానం చేయాలి ఎందుకు సముద్ర స్నానం చేయాలి అంటే అనేకమైనటువంటి పుణ్యనదుల యొక్క జలం సముద్రంలో ఉంటుంది కాబట్టి ఒక్క సముద్రంలో చేస్తే కొన్ని వేల నదులు లేదా కొన్ని వందల నదుల యొక్క వాటిల్లో మనం స్నానం చేసినటువంటి ప్రయోజనాన్ని పొందుతామన్న ఉద్దేశంతో సముద్ర స్నానం అని చెప్పారు అది కుదరలేదు మనకి సముద్రం ఎక్కడ ఉంటుంది మనం హైదరాబాద్లో ఉన్నాం సముద్రం రమ్మంటే రాదు మనం పోవటానికి అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు అప్పుడు ఏం చేస్తారంటే ఇంకొంచెం సింప్ల వేసేసి నదీ స్నానం చేసినా ఏం కాదు అన్నాడు దగ్గరలో ఏమైనా కృష్ణ గోదావరి గంగా యమున కావేరి సింధు ఏదైనా నదులు అందుబాటులో ఉంటే అక్కడికి వెళ్ళి స్నానం చేయటం అన్నారు నదులు కూడా లేవు మీకు అందుబాటులో ప్రవహించేటువంటివి ఏర్లు కానీ కాలవలు కానీ చెరువులు కానీ ఉంటే ట్రై చేయండి అన్నారు అవి కూడా లేవు అప్పుడు ఇంకా సింప్లిఫై ఏం చేశారు ఇంట్లోనే బావి ఉంటే బావిలో నీళ్ళు తోడుకొని చేయమన్నారు లేకపోతే మోటార్ వేసుకొని ఇది మనకు చెప్పినటువంటి స్నానం చేయిస్తే మంచిది అని చెప్పారు స్నానం ఎందుకు చేస్తాము కాన్సెప్ట్ స్నానం చేస్తే వచ్చే ప్రయోజనం ఏంటి స్నానానికి ఆధ్యాత్మికతకు ఉండేటువంటి సంబంధం ఏంటి గుడికి వెళ్ళాలంటే స్నానం చేస్తురా గుడికంట గుడికి రావాలంటే ఏం చేయాలా స్నానం చేసి గుడి గార్డుకి రావాలి గురువుగారి దగ్గరకు రావాలంటే స్నానం చేసి రావాలి ఆశ్రమకాడికి రావాలంటే స్నానం చేసి రావాలి ఈ స్నానం చేయకపోతే ఏమైద్ది స్నానం చేస్తే ఏమైనా నల్లటోళ్ళు ఎర్రగవుతున్నారా ఇప్పుడు ఎండాకాలం అంటే చెమట పోస్తుంది స్నానం చేయాలి చలికాలం వణికిపో వణికిపోతున్నారు ఈ వణికిపోయేటువంటి వాటి ఇప్పుడు స్నానం చేయకపోతే ఆరిపోయే ఉంది స్నానం అనేటువంటి కా కాన్సెప్ట్ ఏంటంటే శుద్ధి కావటం కోసం కేవలం శరీరం మాత్రమే శుద్ధి చేసుకుని అనే అంతరార్థం అర్థం కాదనమాట దాని ఇంటెన్షన్ ఏంటంటే మనసుని కూడా కడుక్కోన్ ఒక శరీరాన్నే కాదు మనసుని కూడా శుభ్రం చేసుకుంటారా అది మెయిన్ ఇంటెన్షన్ ఓకే బాగుందమ్మా కార్తీక మాసం అనే రోజులు కూడా ప్రొద్దుటే లేసి చన్నీటి స్నానం చేయాలి మీరు ఏమైనా చేశారో లేదో నాకైతే తెలియదు కానీ చాలామంది చేస్తారన్నమాట అర్థమైందమ్మా ఇప్పుడు పుణ్యం అనేటువంటిది సన్నేళ్లలో ఉంటుందా వేడి ఏళ్లలో ఉంటుందా అసలు పుణ్యానికి ఏమైనా సంబంధం ఉందా ఏమ్మా మరి కార్తీక మాసంలో సోమవారం రోజున సన్నీళ్లలో వణుకుతూ గడగడ వణుకుతుంది డాక్టర్ గారు అంత ముందు రోజే చెప్పిండనమాట నువ్వు సలికి బయట పో మాకమ్మ ఈ మాస్క్ లాంటిది పెట్టుకొని చెవులకి కట్టుకొని ఏమైనా స్పెడ్స్ లాంటివి పెట్టుకొని వెళ్ళు చల్లు మాట్లాడే మాకు చెప్పులు వేసుకోకుండా సాక్సులు కానీ ఇట్లాంటివి వేసుకున్నాడు అమ్మ చెప్పులు లేకుండా అడువద్దని చెప్పి రూల్స్ చెప్పారు ఇలాంటి రూల్స్ చెప్పినటువంటి వ్యక్తికి పుణ్యం సంపాదించుకోవడం కోసం ఏం చేసిందంటే చన్నీడు స్నానం చేస్తుండే వణుకుతూ 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 వెళ్ళి హాస్పిటల్లో వారం రోజులు అడ్మిట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు పుణ్యం వచ్చిందా రాలేదా ఇంతకి హాస్పిటల్ వెళితే వెళ్ళాడు హాస్పిటల్కి వెళితే వెళ్ళాడు పుణ్యం వచ్చిందా రాలేదా ఇది గుర్తించాలి మనం పో కార్తీక మాసం వెళ్ళిపోయిందమ్మా వాళ్ళకి తెలియదు సన్నీడు స్నానం చేశారు వాళ్ళ పెన్నామంటే ఇయ్యాలి ఎందుకే స్నానం చేస్తామని మొన్ననే అయిపోయిందిగా కార్తీక మాసం అని అంటే కార్తీక మాసం వెళ్ళిపోయిన తర్వాత స్నానం చేస్తే పుణ్యం రాదు అంటే పుణ్యం కార్తీక మాసంలో ఉందా నీళ్ళలో ఉందా మనలో ఉందా పుణ్యం ఇచ్చే ప్రక్రియ ఎందులో ఉంది ఇక్కడ ఏమమ్మా పుణ్యం రావాలంటే మనలోనే ఉంటుంది ప్రయత్నం నీళ్లలో ఉంటుందే పోనీ కార్తీక సోమవారం రోజున నీళ్లు నీళ్ళు పోసుకుంటే పుణ్యం రాదా కార్తీక మాసంలో నీళ్లు పోసుకోగలనే పుణ్యాత్మలైపోతారా మహాత్ములు అయిపోతారా వాట్ కాన్సెప్ట్ ఏంటి అంటే జ్ఞాన దృష్టితో ఆలోచించినప్పుడు ఇలా విమ విచారణ చేస్తాం మనం ఇది విమర్శించటం కాదమ్మా విచారణ రివ్యూ చేసుకోవటం ఏది ఎందుకోసం చెప్పారు అర్థమైంది కార్తీక మాసంలో దీపం వెలిగిస్తే చాలమ్మా మూడు వందల అరవై ఐదు కట్టల కట్టలు కట్ట లక్ష దీపాలు సహస్ర దీపాలని కట్టల కట్టలు తెచ్చి ఇంటి నిండా దీపాలు వెలిగిస్తున్నాయి ఏ మార్గశిర మాసంలో వెలిగిస్తే తప్ప చాలామంది ఆలోచన ఇదే అనమాట కార్తీక మాసంలో దీపం వెలిగిస్తేనే పుణ్యం వస్తుంది మోక్షం కూడా వస్తుంది మిగతా మాసంలో వెలిగిస్తే మోక్షం రాదు అసలు దీపానికి కాలానికి దీపానికి కాలానికి పుణ్యానికి మోక్షానికి రిలేషన్ ఏంటి ఏమి ఇటలరావు గారు వాస్తవమా కాదా మనం రివ్యూ చేసుకున్నప్పుడు దీపం వెలిగిస్తే ప్రయోజనం కలిగేప్పుడు ఎప్పుడైనా ప్రయోజనం కలగాలి ఒక కార్తీక మాసంలో వెలిగిస్తేనే ప్రయోజనం కలిగేది మిగతా కాలంలో ఎలిగిస్తే ఏంటి ఆయనకు తెలియక కార్తీక పౌర్ణమి స్నానం చేయలేదు పాపాత్మడే అంటే ఇవన్నీ తప్పని కాదు ఇవన్నీ మన భారతీయ సంస్కృతిలో మన ఋషులే మన కోసం ఏర్పాటు చేసినటువంటి పాటలు అంతేనండి ఇది ఎందుకు ఏర్పాటు చేశారు అంటే మనల్ని ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు అడుగులు వేయించడం కోసం ఎందుకంటే పెద్ద పెద్ద సాధనలు చెప్తే వీళ్ళు చేయలేరు పెద్ద పెద్ద సాధనలు చెప్తే వీళ్ళు చేయలేరు అనమాట ఇవన్నీ కూడా ఇంట్లో చేసుకునే పనులు ప్రత్యేకించి చేయాల్సిన అవసరం లేదు నువ్వు పేద� వీటి కోసం ప్రత్యేకించి కష్టపడాల్సినటువంటి అవసరం లేదు స్నానం చేయటం కానీ దీపం వెలిగేయటం కానీ ఉపవాసం ఉండటం అల్పాహారం సేవించటం వీటి కోసం నువ్వు కష్టపడే పని లేదు నువ్వు ఇంట్లో చేసేటువంటి పనుల్ని శ్రద్ధతో చెయ్యి అదే నీకు పుణ్యం వస్తుందని అని చెప్పి ఒక హింట్ ఇచ్చారు మరి రోజు స్నానం చేస్తాం చెయ్యమమ్మ రోజు దీపం వెలిగిస్తాం అదేగా చెప్పింది కార్తీక మాసంలో స్పెసిఫిక్గా చెప్పారు నువ్వు దీపం వెలిగియాలన్నారు మరి ప్రతిరోజు వెలిగిస్తున్నాగా అది అంటే ప్రతిరోజు వెలిగించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఈ లోకంలో ప్రతిరోజు దీపం వెలిగించినటువంటి వాళ్ళు ఉన్నారు ప్రతిరోజు స్నానం చేయనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళను ఉద్దేశించి చెప్పబడిందే కానీ నిత్య దీపారాధన చేసేటువంటి వాళ్ళకు చెప్పబడినటువంటి సాధన కాదు అర్థమైందమ్మా ఎవరో ఏదో చెప్పారని మనం ఉలిక్కి పడాల్సినటువంటి అవసరం లేదు చలిలో గింజుకోవాల్సినటువంటి అవసరం లేదు వణికిపోవాల్సినటువంటి పోవాల్సినటువంటి అవసరం లేదు ఇది మనకు చెప్పిన సాధన కాదు ఇది లెర్నర్స్కి ఎల్కేజీ స్టూడెంట్లకు చెప్పింది యూకేజీ వాళ్ళకి చెప్పింది మనం పిహెచ్డి అయ్యి మన క్లాస్ సాధన ఎందుకు చెప్పారు ఎవరికి చెప్పారు అనేటువంటి దాన్ని కూడా గుర్తించవలసినటువంటి అవసరం అయితే దీనికి మళ్ళీ వెంటనే మరి పెద్ద పెద్ద స్వాములు కూడా చేస్తున్నారుగా స్వామీజీలు యోగులు గురువులు సద్గురువులు జ్ఞానులు మరి వాళ్ళు కూడా స్నానాలు చేస్తున్నారుగా కార్తీక స్నానాలని వనసమారాధనలని పిక్నిక్లని మరి వాళ్ళు కూడా చేస్తున్నారుగా వాళ్ళకి మాత్రం జ్ఞానం లేదా వాళ్ళకి జ్ఞానం లేక కాదు వాళ్ళ వాళ్ళు చేస్తే వాళ్ళని అనుసరించి మిగతా కొంతమంది అయినా ముందుకు వస్తారని మిగతా వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి ఆ మార్గంలో ముందుకు తీసుకువెళ్ళాలి అనేటువంటి లక్ష్యంతో మహాత్ములు వాళ్ళకు అవసరం లేకపోయినప్పటికీ కూడా వాళ్ళకు అలాంటి సాధన చేయవలసినటువంటి అవసరం లేకపోయినప్పటికీ కూడా వాళ్ళ కోసం చేస్తారు లోపల ప్రతినిత్యము వెలిగేటువంటి దీపాన్ని మన లోపల ప్రతి నిత్యము ప్రకాశించేటువంటి వెలుగును నిత్యము దర్శించేటువంటి ప్రతి క్షణం కూడా దర్శించేటువంటి మహాత్మును మళ్ళీ బయట దీపం వెలిగించాల లోప లోపల వెలుగును చూడటం కోసమే కదా బయట దీపం వెలిగించేది లోపల వెలిగే వెలుగును రోజు చూస్తున్నాడు కదా జ్ఞాని నిత్యము కూడా నిరంతరం కూడా లోపల వెలిగే ప్రకాశాన్ని వీక్షించేటువంటి వాడికి బయట దీపం వెలిగించవలసినటువంటి అవసరం లేదు కాకపోతే దీపం వెలిగించడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఇంకో ప్రయోజనం ఏమని చెప్పారంటే అవి ఆరోగ్యాన్ని కలిగిస్తాయి ఇప్పుడు నువ్వుల నూనెతో వెలిగిస్తే వచ్చేటువంటి ఆ పొగ వల్ల కానీ ఆ ఫ్లేవర్ వల్ల కానీ లేదా కొబ్బరి నూనెతో వెలిగించితే లేదా శనగ నూనెతో వెలిగించితే అవిసె నూనెతో వెలిగించితే ఇట్లా ఒక్కొక్క నూనెతో వెలిగించటం వల్ల ఒక్కో నూనె ద్వారా వచ్చేటువంటి ఆవిరి ఏదైతే ఉంటుందో అలాంటి ఆవిరి మన శరీరంలో ఉన్నటువంటి ఒక్కో రుగ్మతను దూరం చేయడానికి అవి దోహదం చేస్తాయి కాబట్టి దీపం వెలిగించాలని చెప్పారు అది మిగతా అప్పుడు వెలిగించమంటే వీళ్ళకి తెలియదు కాబట్టి ఒక ఫార్మెట్ పెట్టారనమాట మనకు ఒక ఫార్మెట్ లాగా చెప్పి ఇది సిద్ధాంతం నువ్వు ఇట్లా చేయాలి ఇట్లా చేస్తే ఇట్లా ప్రయోజనం కలిగిద్దంటే వీళ్ళు చేస్తారు మిగతా అప్పుడు చేయదు నువ్వు ఎప్పుడైనా దీపం వెలిగించుకొనైనా నీకు మంచి జరిగిద్ది అంటే ఎవరు చేయరు ఇప్పుడు ఉదాహరణకి మీరు భగవద్గీత ఎప్పుడైనా చదువుకోవచ్చు అన్నారు ఎవరు చదువుతున్నారు అర్థం ప్రత్యేకించి ఈ సమయంలో చదివితే ఈ ప్రయోజనం కలుగుద్దంటే చదువుతారు ఇప్పుడు తిరుపావై ఉంటుంది కమ్మా తిరుప్పావి ఉంటుంది కదా పాసురాలు పాసురాలు ధనుర్మాసం వస్తే చదువుతారు మరి మిగతా రోజుల్లో చదవకూడదా మిగతా రోజుల్లో కూడా చదవచ్చు కానీ ఒక ఫార్మేట్ పెట్టారనమాట ధనుర్మాసంలో చదవాలంటే ఖచ్చితంగా ధనుర్మాసంలో వాళ్ళు చదువుతారని కార్తీక మాసంలో ఇది చేయాలంటే వాళ్ళు చేస్తారు కాబట్టి శ్రావణ మాసంలో ఇది చేయాలంటే అది చేస్తారు కాబట్టి ఫలానా సందర్భంలో ఇది చేయాలని స్పెసిఫిక్గా చెప్తేనే మనం చేస్తాం కాబట్టి అలా స్పెసిఫిక్గా చేయటం కోసం వాళ్ళంత గట్టిగా ఒక సిద్ధాంతంగా మనకి చెప్పటం అనేటువంటిది జరిగింది తప్ప అది అందరికీ వర్తించేటువంటిది కాదు అది లెర్నర్స్కి జ్ఞానులకు వర్తించేటువంటిది కాదు అంటే జ్ఞానం వెలిగిస్తే తప్పని కాదు వెలిగిస్తే తప్పని కాదు వెలుగు ప్రకాశం అనేటువంటిది ఎప్పుడైనా ఎవరైనా చేయొచ్చు కానీ లోపల వెలుగుతూ ఉన్నటువంటి దానికి సంకేతమే కదా బయట వెలిగించేటువంటిది అంతేగమ్మా దీపం ఎందుకు వెలిగిస్తాము లోపల అలాంటి దీపమే లోపల వెలుగుతుందని గుర్తు చేసుకోవడం కోసం లేవగానే స్నానం చేస్తే దీపం వెలిగి కానీ గుర్తుకు రావాలి బొట్టు పెట్టుకుంటుండే బొట్టు పెట్టుకునే కానీ ఆ వెలుగు ప్రకాశాన్ని గుర్తు చేసుకోవడం కోసం బొట్టు పెట్టుకోవడం లేకపోతే బొట్టు పెట్టుకోవడం ఎందుకు లేవగానే బొట్టు పెట్టుకుంటాం కమ్మ బొట్టు పెట్టుకుంటే ఏం గుర్తుకు రావాలా లోపల ఇక్కడే వెలుగుతుందని గుర్తుకు రావాలి దీపం వెలిగిస్తే లోపల ఇలా ప్రకాశిస్తుంది ఇలాంటి వెలుగు వెలుగుతుందని గుర్తుకు రావాలి ఇవన్నీ మనకు గుర్తు రావటం కోసం మనకు గుర్తు చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి సిద్ధాంతం ఆచార వ్యవహారాలు ఏ నరసింహారు అవునా కాదా కాబట్టి ఏది ఎవరి కోసం ఎందుకోసం చెప్తున్నారో గుర్తించి చెయ్యాలి మనకు చెప్పిన సాధన ఏంటి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చాలా సింప్లిఫై చేశారు శ్రేయాన్ ద్రవ్య మయాద్యజ్ఞ జ్ఞాన యజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్ద జ్ఞానే పరిసమాప్యత ఎంత సింపుల్గా చెప్పారమ్మా ఈ ప్రపంచంలో దైవాన్ని చేరటం కోసం అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి దైవాన్ని చేరటానికి అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి అయితే అర్జునుడు మరి ఇలాంటి అనేకమైనటువంటి మార్గాల్లో ఏ మార్గం బెస్ట్ ఏది షార్ట్ కట్టు ఉదాహరణకు అమ్మ ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళడానికి అనేక మార్గాలు ఉన్నాయని అన్నారు అర్థమైందమ్మా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళడానికి చాలా మార్గాలు ఉన్నాయి అన్నారు అయితే ఏ మార్గం చాలా ఉన్నాయి అందరికీ తెలుసు విజయవాడ అంటాను చాలా ఉంటాయి ఎటు నుంచి ఎటైనా వెళ్ళవచ్చు అయితే అర్జున అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే ఏది షార్ట్ కట్ అది చెప్పు మార్గాలు చాలా ఉంటాయి నాకెందుకు అర్థమైందమ్మా బొంబాయి పోయి బొంబాయి నుంచి అటు చుట్టూ తిరిగి కూడా రావచ్చు నాలుగు రోజుల తర్వాత కూడా విజయవాడ చేరుకోవచ్చు అది దాన్నేముంది ఎటైనా పోయి ఎటైనా రావచ్చు కానీ నాకు అంత లెంతీ ప్రాసెస్ నాకు షార్ట్ కట్ అంటే సింపుల్గా తేలిగ్గా వెళ్ళేటువంటి మార్గం ఏదైనా ఉంటే అది చెప్పు అని చెప్పి అర్జునుడు అడిగాడు అడిగితే ఇది చెప్పాడు శ్రేయాన్ ద్రవ్య మయాద్యజ్ఞ జ్ఞానయజ్ఞ పరంతపహ సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞాని పరిసమాప్యతే ఈ ప్రపంచములో చెప్పబడినటువంటి సాధనలు అర్థమేమ్మా అంటే యజ్ఞము అంటే ప్రయత్నము అని అర్థం ఇక్కడ యజ్ఞము అంటే శ్రీకృష్ణ పరమాత్మ యజ్ఞము అనే పదానికి ఇచ్చినటువంటి డెఫినేషన్ ఏంటంటే ప్రయత్నము అని అర్థం దైవాన్ని చేరటం కోసం చేయబడేటువంటి ప్రయత్నాలలో సాధనలలో జ్ఞానము ద్వారా ప్రయత్నం చేయటం తేలికన్నారు అర్థం కదమ్మా ఇక జ్ఞానము ద్వారా కంటే తేలికైంది ఇంక లేదన్నారు మనం ఇప్పుడు మరి ఏదైతే అనుకుందాం తేలికైన మార్గాన్ని ఎందుకుందామా హార్డ్ కష్టమైనటువంటి దాన్ని ఫాలో అవుదామా తేలికైందే మనకి దొరికే తేలిక మార్గంలోనే పోతే బాయ్ ఇందాక అర్థమైందమ్మా ఇప్పుడు మనం ఇందాక ఉప్పు బస్తాలు మేయటం గురించి చెప్పే కదా కష్టమైనటువంటిదంటే ఉప్పు బస్తాలు మేయటం తేలికైందంటే చెక్కు పట్టుకోవటం ఎంత సింప్లిఫై అమ్మా ఎంత సింప్లిఫై చేశారు పరమాత్మ అర్థమైందా ద్రవ్యము ద్వారా చేయబడు సాధనల కంటే యజ్ఞములకంటే ద్రవ్య యజ్ఞముల కంటే జ్ఞాన యజ్ఞము శ్రేష్టమైనటువంటిది అంటే జ్ఞాన యజ్ఞం శ్రేష్టం జ్ఞాన యజ్ఞం శ్రేష్టం జ్ఞాన యజ్ఞం శ్రేష్టం అని చెబుతున్నారు మరి జ్ఞాన యజ్ఞం అంటే ఏంటి నరసింహ గారు తెలియాలిగా జ్ఞాన యజ్ఞం అంటే ఏంటి జ్ఞానము ద్వారా ప్రయత్నం చేస్తే ఎలా ప్రయత్నం చేయాలి అసలు జ్ఞానం అంటే ఏంటి జ్ఞానం ద్వారా ఎలా ప్రయత్నం చేస్తే దైవ దర్శనం అవుతుంది అంతే కదా అంటే గురుముఖత అని నరసింహ గారు చెప్పారు జ్ఞానము అంటే ఏంటంటే జ్ఞానం అంటే ఏంటి దానికి మన జ్ఞానవనంలోని డిక్షనరీ తీసి జ్ఞానం అంటే ఏంటని కొట్టాలా డిక్షనరీలో ఎతకాలా ఎస్ సినిమా గారు జ్ఞానం అంటే తెలు తెలివి జ్ఞానం అంటే ఏంటి తెలివి అర్థమైందమ్మా జ్ఞానం అంటే తెలివి అర్థమైందమ్మా అయితే తెలివి ఈ ప్రపంచంలో అందరికీ లేదా అమ్మ ఈ ప్రపంచంలో తెలుగు లేని వాళ్ళు ఎవరున్నారు జ్ఞానం లేన వాళ్ళు ఎవరున్నారు అమ్మా ఎవరినైనా మీరు తెలుగు తక్కువ వాళ్ళు అంటే ఊరుకుంటారు ఇంకేదైనా అంటే ఊరుకుంటారే కానీ తెలివి తక్కువ వాళ్ళు అంటే అస్సలు ఊరుకోరన్నమాట ఎందుకంటే ఎవరు కూడా వా వాళ్ళకు వాళ్ళని కించపరిస్తే ఊరుకోరమ్మా తెలివి తక్కువ వాళ్ళు అంటే ఎవరు ఊరుకోరు అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా నేను తెలివి అనే ఫీలింగే ఉంది ఏ గారు అందరికీ కూడా నేను తెలివి గలవాడిని అని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారు ఏమ్మా పుష్పమ్మ గారు మనం తెలివి తక్కువ వాళ్ళు అంటే ఊరుకుంటారు ఎవరైనా అంటే మనం ఊరుకుంటామా ఏ నీకంత తెలివి ఉందా ఏ నాకంటే తెలివి ఉందా నాకు ఎంత తెలివి ఉందో అని చెప్పి గంటసేపు ఉపన్యాసం చెబుతారు తాను తెలివి గలవాడిని అని ప్రూవ్ చేసుకోవడం కోసం గంటసేపు ఉపన్యాసం చెబుతారు అర్థమైందమ్మా ఎవరు కూడా తెలివి తక్కువ వాళ్ళు అంటే ఊరుకో అందరికీ ఉంది అయితే మనకు ఉన్నటువంటి తెలివి మనకు ఉన్నటువంటి జ్ఞానము లౌకికమైనటువంటిది ఎలాంటి జ్ఞానం అంటే మనకు తెలిసిన జ్ఞానము లౌకికమైనటువంటిది అలౌకికమైనటువంటి జ్ఞానం లేదు మనకు లేని జ్ఞానం ఏంటంటే అలౌకికమైనటువంటిది ఎలాంటి జ్ఞానం ఉందంటే ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానం ఉంది విషయ జ్ఞానం ఉంది విశేషమైన జ్ఞానం లేదు విషయ జ్ఞానమే ఉంది ఏ లక్ష్మకే ఏ జ్ఞానం ఉంది మనకి విషయ జ్ఞానం విశేషమైనటువంటి జ్ఞానం అందరికీ లేదు ఎలాంటి జ్ఞానం కావాలి ఆత్మజ్ఞానం కావాలి ఎలాంటి జ్ఞానం కావాలి ఆత్మజ్ఞానం కావాలి అంటే లోపల ఉన్నటువంటి నా లోపల ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని గుర్తించేటువంటి జ్ఞానం నాకు రావాలి అంతే ఇప్పుడు నేను ఎవరిని గుర్తించాలి ఆత్మను గుర్తించాలి ఇప్పుడు ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి జ్ఞానం ఏంటది ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానం ఎంత సులువుగా ఉంటుందంటే అంత సులువుగా ఉంటుంది అంటే ఇది అని తెలుసుకోవటం ఇప్పుడు అమ్మా ఇది పెన్ను అని చెప్పారనుకో ఇది పెన్ను అని తెలుసుకోవడానికి ఎంత కష్టపడుతున్నాం మనం కష్టం ఉందా అమ్మా ఇది పెన్ను అని తెలుసుకోవడానికి ఏమైనా కష్టం ఉందా కష్టం ఏం లేదు కమ్మా ఇది ఫోను అని తెలుసుకోవటం ఏమైనా కష్టం ఉందా ఇంతే ఇదే జ్ఞానం అంటే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది జ్ఞానం అంటే ఇది ఫలానా అని తెలుసుకోవటమే జ్ఞానం ఇది ఆత్మ అని తెలుసుకోవటం జ్ఞానం అదే నా నరసింహగారు గారు చెప్పినట్లుగా అది స్వకీయముగా లభించేటువంటిది కాదు అందుకే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పగానే అర్జునుడు వెంటనే అడుగుతాడు ఈ జ్ఞానమును ఎక్కడ తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలి ఈ జ్ఞానం ఎవరు ఉపదేశిస్తారు అంటే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ తద్విడ్డి ప్రణిపాతేన పరిప్రష్నే సేవయ ఉపదేశంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన ఇలాంటి జ్ఞానం అందరూ చెప్పరు బోర్డులు పెట్టుకున్నటువంటి వాళ్ళందరూ చెప్పరు దీక్షానామాలు పెట్టుకున్నటువంటి వాళ్ళందరూ చెప్పరు వేషధారణ కలిగి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్పరు ఎవరు చెప్తారు తత్వదర్శి ఎవరు చెప్తారు తత్వదర్శిభి అని చెప్పారు ఎవరైతే తత్వమును దర్శించారు ఎవరైతే తత్వమును దర్శించి అనుభూతమనర్చుకున్నారో అలాంటి వాళ్ళ దగ్గరకు వెళితే వాళ్ళు దర్శింపజేస్తారు ఇది అందరూ దర్శింపజేసేటువంటిది కాదు జ్ఞానిన తత్వదర్శిభి అర్థమైందమ్మా ఎవరైతే ఆ యొక్క జ్ఞానాన్ని అనుభూతమనర్చుకొని ఉన్నారో వాళ్ళ దగ్గరకు వెళితే తేలికవుద్ది లేకపోతే కష్టం కాదమ్మా ఉదాహరణకమ్మా మీ ఇంట్లో విలువైనటువంటి వజ్రం ఉంది విలువైనటువంటి డైమండ్ మీ ఇంట్లో ఉందని ఉంది మరి మీ ఇంట్లో విలువైనటువంటి డైమండ్ ఉంది అని చెప్తే ఎలా తెలుస్తుంది ఎక్కడుందని తెలుస్తుంది మమ్మల్ని అందరినీ మీరు వెళ్ళి డైమండ్ తీసుకొని పొన్నానని అన్నాననుకో మేము ఇల్లంతా పగలగొట్టినా కానీ దొరకపోవచ్చు అర్థమైందమ్మా అదే మిమ్మల్ని అనుకోండి వెంటనే అసలు దేనికి డ్యామేజ్ చేయరు ఇంటికి డ్యామేజ్ చేయరు మంచానికి డ్యామేజ్ చేయరు ఈ ఉన్న వస్తువులు ఈ వేటిని కూడా కదిలించకుండా చెదరిపోకుండా అర్థం బీరువాలో బట్టలు కూడా అవన్నీ కదిలించకుండా వెళ్ళి చాలా తేలిగ్గా ఇలా వెళ్ళి ఇలా తీసుకొని వచ్చి ఇదిగోండి డైమండ్ అంట ఎప్పుడూ ఆ డైమండ్కి సంబంధించినటువంటి జ్ఞానం మీ దగ్గర ఉన్నప్పుడు అంత తేలిగ్గా వెళ్ళి తీసుకొస్తారు అవునా కాదా అలాగే మనలో తత్వం ఉందని ఎలా తెలుస్తుందంటే మనకు తెలీదు ఆ అనుభవం ఉన్నటువంటి వాళ్ళ దగ్గరకు వెళితే ఇదిగో ఇది తత్వము ఇదిగో ఆత్మ ఇలా ఉంది అని చెప్తారు అర్థమైంది అందుకే తత్వదర్శి తత్వదర్శులైనటువంటి మహాత్ముల యొక్క సన్నిధి చేది ఏం చేయాలి ఫస్ట్ మొట్టమొదట ఆ సన్నిధికి వెళ్ళగానే సాష్టాంగ నమస్కారం చేయాలని తద్వి ది ప్రణిపాతేన సాష్టాంగ నమస్కారం చేయాలి తర్వాత వారు ప్రశాంతంగా ఉన్నప్పుడు నీకున్నటువంటి సందేహాన్ని వారి దగ్గర తెలియచేయి వారికి సేవ చేయి అప్పుడు వారు నిన్ను నీలో ఉన్నటువంటి ఆ తపనను ఆ యొక్క శ్రద్ధను గుర్తించి నీకు అలాంటి విలువైనటువంటి జ్ఞానాన్ని ఇస్తారు ఇప్పుడు సపోజ్ మీ ఇంట్లో ఒక కోటి రూపాయలు విలువ చేసేటువంటి డైమండ్ ఉందనుకోమ్మ అందరికి ఇస్తారా అది అందరికీ ఎందుకు ఇస్తారు ఎవరి మిగతా అందరికీ చూపిస్తారు అంతే ఇస్తే ఎప్పుడైనా మీ వారసుడికి ఇస్తారు ఎవరికి ఇస్తారు మీ వారసుడికిస్తారు దానికి అర్హత అతనికి ఉంది అర్థమైందమ్మా ఆ అర్హత ఉన్నటువంటి వాడికి ఖచ్చితంగా ఆ యొక్క వజ్రాన్ని ఇస్తారు ఇక్కడ సద్గురువు కూడా అర్హత ఉన్నటువంటి వాడికి ఖచ్చితంగా ఆ యొక్క దివ్యమైనటువంటి జ్ఞానాన్ని అందిస్తారు ఆ అర్హత ఏంటి ఏమిటి అంటే భక్తి అనన్యమైనటువంటి భక్తి భక్తి ఆత్మనయ శక్తి అహమేవం విదోచ్చునా జ్ఞాతం దృష్టించే తత్వేనా ప్రవేశించా పరతప అని చెప్పారు ఎవరికైతే అనన్యమైనటువంటి భక్తి ఉంటుందో అలాంటి వాళ్లకు పరమాత్మ ఆ యొక్క జ్ఞానాన్ని అందిస్తారు తెలియచేస్తారు ఎంత తేలిగ్గా తెలియచేస్తారు అంటే వివేకానంద స్వామి రామకృష్ణ పరమహంస దగ్గరకు వెళ్ళారు అంతకుముందు చాలామంది స్వాముల దగ్గరకు వెళ్ళారు చాలామంది గురువుల దగ్గరకు వెళ్ళారు కాషాయం కట్టిన ప్రతి ఒక్కడి దగ్గరకు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేస్తారు అయ్యా మీరు దేవుణ్ణి చూశారా నాకు చూపిస్తారా అని అడిగారు చివరికి ఎవరో మహాత్ముడు చెప్పారు ఇట్లా రామకృష్ణ పరమహంస దగ్గరకు వెళ్తే మీకు తెలియచేస్తారు అంటే ఈయన వస్తాడు రామకృష్ణ పరమహంస దగ్గరకు వచ్చి ఇదే ప్రశ్న వేస్తాడు మీరు దేవుణ్ణి చూశారా అవును చూశాను అంటాడు చాలా సింపుల్గా మనం ఏదో ఫోన్ చూసినట్టు ఫ్యాన్ చూసినట్టు ఫోటో చూసినట్టు సోఫా చూసినట్టు వస్తువుల్ని మనం ఎట్లా చూసామో ఆయన అలా చూసాడంట ఎలా చూశాడు మనం అన్నిటినీ భౌతికమైనటువంటి పదార్థాలను ఎలా చూసామో అలా చూసాడట రామకృష్ణ పరమహంస దైవాన్ని ఎలా చూసామంటే అవును నాకు అనిపిస్తున్నా అని నేను చూశాను అయితే నాకు చూపిస్తావా అన్నట్టు అవును చూపిస్తా కావాలంటే నీకు చూడాలని తప్పన ఉంటే చూపిస్తానండి ఎలా చూపిస్తావు అంటే నువ్వు ఇప్పుడు నన్ను చూస్తున్నావు కదా నువ్వు నన్ను ఇప్పుడు ఎలా చూస్తున్నావో నేను నీకు అలా చూపిస్తానండి ఇంతకంటే తేలికే ఉందండి పెన్ ఎంత తేలికనంటే పెన్నును చూసి ఇది పెన్ను అని చెప్పాడు ఓ పెన్న ఓకే అయిపోయింది అదే జ్ఞానం అలాగే ఇది ఆత్మ అన్నాడు ఆత్మను చూపెట్టారు చూశారు ఎందుకంటే అంత అర్హత ఉన్నటువంటి వాడికి దర్శింపజేయగానే దర్శనం అవుతుంది అర్హత లేనటువంటి వాడికి లెంతి ఉపన్యాసాలు కావాలి అర్థమైందమ్మా అర్హత లేనటువంటి వాడికి ఏం కావాలా రోజులకు రోజులు రోజులకు రోజులు ఉపన్యాసాలు చెప్పను రోజులకు రోజులు గురువులు వీళ్ళు గొంతెత్తి అరిచినా కానీ వాడి జ్ఞానోదయం కాదు అర్థమైందమ్మా అదే సద్గురువు ఒక సత్శిష్యుడికి అర నిమిషంలో బోధ స్థితి నీకు కుదిరింతో మానితవంత అన్నారు ఎంత సమయంలో ఉన్నారు అర నిమిషంలో ఉన్నారు ఎప్పుడు అతనీకి దయవస్తే అతనికి దయవస్తే అర నిమిషంలో బోధ స్థితి నీకు కుదిరింతో మా నీతి వంతా అన్నాడు వీడు అర్హుడై ఉండాలా అర్హుడై ఉంటే ఎంతసేపు క్షణాల్లో అర నిమిషంలోనే అందిస్తాను మరి వివేకానంద స్వామి జ్ఞానాన్ని పొందనని మళ్ళా సంవత్సరాలు పట్టిందా పట్ల నిమిషాల్లో అయిపోయింది ఆయన నిమిషాల్లో తెలుసుకున్నాడు ప్రపంచం మొత్తాన్ని చుట్టూ మహాత్ముడయ్యాడు అంటే దైవాన్ని దర్శించినటువంటి వాళ్ళ యొక్క వాక్యం ఎంత బలంగా ఎంత దృఢంగా ఉంటుందో వివేకానంద స్వామి యొక్క వాక్కుల ద్వారా మనకి బోధపడుతుంది ఎందుకంటే అది పుస్తకాల్లో చదివి చెప్పేది కాదు అనుభవంతో చెప్పినటువంటి వాక్యం అనమాట ఆచరించి చెప్పబడినటువంటి వాక్యం కాబట్టి అంత వివే స్వామి వివేకానంద అంటే చాలా ప్యూరింగ్ అంతకంటే ప్యూరింగ్ ఎవరు ఉన్నారమ్మా అంత చిన్న వయసులోనే ప్రపంచం మొత్తానికి కూడా మన భారతదేశం యొక్క ఆధ్యాత్మిక సంపద ఏదైతే ఉన్నదో దాని యొక్క విశిష్టతను తేటతెల్లం చేశారు మరి అంతకుముందు ఎంతమంది పుట్టల ఈ ప్రపంచంలో మన భారతదేశంలో ఎంతమంది జ్ఞానులు లేరమ్మా మరి ఎంతోమంది జ్ఞానులు వివేకానంద స్వామి కంటే ఎన్నోసార్లు అమెరికా వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు చికాగోలో జరిగినటువంటి అలాంటి సర్వమత సభల్లో పాల్గొన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు జ్ఞాన సమాజానికి సంబంధించిన వాళ్ళు కానీ లేకపోతే ఆర్య సమాజానికి సంబంధించినటువంటి వాళ్ళు రకరకాల సాంప్రదాయాల మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు చికాగోకి కానీ సర్వమత సమ్మేళనానికి వెళ్ళొచ్చారు కానీ అంతకుముందు ఎవరు కూడా ఇంత ఖ్యాతి తీసుకురాలేదే అంటే అంత నిస్వార్థంగా తాను తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని సూటిగా చెప్పగలగల భయం లేకుండా చెప్పగలగల జ్ఞానికి ఏం కావాలి అంటే ధైర్యం కావాలి ఏమొస్తుంది ధైర్యం ఉంటుంది భయపడదు అర్థమైందమ్మా అయ్యగారు చెప్పారు అవును అర్థమైందమ్మా ఎప్పుడు వస్తుంది ఆ ధైర్యం అంటే మనం చెప్పేది సత్యమైనప్పుడు మనం సత్యాన్ని దర్శించినప్పుడు సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ఆ ధైర్యం అనేటువంటిది వస్తుంది ఇప్పుడు ఏమని చెప్పారు వెలుగు జ్ఞానం అంటే ప్రకాశము అని చెప్పారు జ్ఞానం అంటే ఏంటి ప్రకాశము ఆత్మ అంటే ఏంటి ప్రకాశము వెలుగు అని చెప్పారు అది ఎక్కడుంది ఆ వెలుగు ఎక్కడుంది మనలోనే ఉంది వెలుగు మనలోనే ఉంటాం కాదు మనమే వెలుగు యొక్క స్వరూపం అర్థమమ్మ వెలుగు మనలో ఉండటం కాదు వెలుగే మన యొక్క స్వరూపం అర్థమైందమ్మా మనం ఈ శరీరంలో నేను అని పిలువబడేటువంటి నేను ఎలా ఉన్నాను అంటే జ్యోతి వలె ప్రకాశిస్తూ ఉన్నాను నేను ఇందులో ఎలా ఉన్నాను అంటే జ్యోతి వలే ప్రకాశిస్తూ ఉన్నాను ఓకే ఇప్పుడు రేణుకా గారు ఎలా ఉన్నారు మీరు మీ శరీరంలో మీరు ఎలా ఉన్నారు అంటే ఏం చెప్తారు బయటకు చూస్తే ఇలా ఒక పిక్చర్ కనపడుతుంది ఫోటో తీస్తే ఇది కనపడుతుంది లోపల ఉన్నటువంటి మిమ్మల్ని ఫోటో తీస్తే కనపడుద్దా అది ఫోటోకి అందేటువంటి రూపం కాదు అర్థమైందమ్మా ఎంఆర్ఐలకి సిటీ స్కాన్లకి అందేటువంటి స్కానర్లకి అందట్లేదు అది అర్థమైందమ్మా మీరు లోపల ఎలా ఉన్నారు రేణుకా గారు లోపల ఎలా ఉన్నారంటే జ్యోతివలే ప్రకాశిస్తూ ఉన్నారు కళ్యాణి గారు ఎలా ఉన్నారు లోపల శరీరంలో ఈ శరీరంలో కళ్యాణి గారు ఎలా ఉన్నారు అంటే జ్యోతివలే ప్రకాశిస్తూ ఉన్నారు వినయ్ ఎలా ఉన్నాడు ఆ శరీరంలో వినయి జ్యోతివలే ప్రకాశిస్తూ ఉన్నాడు అర్థమైందమ్మా మీలో వెలుగుతున్న జ్యోతి వారిలో వెలుగుతున్న జ్యోతి వారిలో వీరిలో వీరులో వీరులు వీరులో సమస్త మానవాళిలో సమస్త ప్రాణులన్నింటిలో వెలుగుతూ ఉన్నాం అందరు ఎలా ఉన్నారు వెలుగుతూ నేను వెలుగుతున్నటువంటి దీపాన్ని నేను తెలుసుకోగలిగితే ఈ శరీరం అనేటువంటిది ప్రమిదవుతుంది అర్థమైందమ్మా ఈ శరీరం అనేటువంటి ప్రమిదలో నేను వెలుగుతున్నాను అంటే ఆ వెలగటానికి ఆధారభూతమైనటువంటిది ఏమిటంటే కర్మ అనేటువంటి చమురు కర్మ అనేటువంటి ముడి పదార్థం ఆయిల్ అనమాట నూనె కర్మ అనేటువంటి నూనె ఉన్నంతవరకు ఇందులో నేను వెలుగుతూ ఉంటాను కర్మ అనేటువంటి నూనె అయిపోయిందనుకోమ ఏమవుతుంది ఇందులో వెలగటం వెలుగు కనపడదు అసలు అది ఆరిపోయేది కాదు అది ఆరిపోతుందా అర్థమైందమ్మా ఇందులో వెలగదంతే అది అది ఎక్కడ వెలగదు కర్మ అనేటువంటి నూనె అయిపోతే ఇందులో వెలగదంతే అది ఆరిపోదు అది ఆరిపోయిందా నూనె అయిపోతే దీపం ఆరిపోయిందండి గురువుగారు అంటారు దీపం నూనె ఆరిపోతే దీపం ఆరిపోయేటువంటిది కాదు ఇది అర్థమైందమ్మా కర్మ అయిపోతే శరీరం నశించుద్ది అర్థమైందమ్మా ఆరిపోయే దీపం కాదు ఆత్మ అంటే అర్థమైందమ్మా మళ్ళీ మనం ఇంకో ప్రమెది తెచ్చుకొని ఇంకొంచెం కర్మ తెచ్చుకుంటే మళ్ళీ ఎలుగుద్ది ఎంతసేపు ఏ నరసమ్మ గారు ప్రమిద శిథిలమైపోయింది ప్రమిద శిథిలమైంది మళ్ళీ వెలిగించాలనుకుంటే ఏం కావాలా ఇంకో ప్రమిద తెచ్చుకోవాలా మరి నూనె తెచ్చుకోవద్దు అది కర్మ నే నూనె మళ్ళీ తెచ్చుకోవాలి ఇంకో చోట ఇంకో బాటిల్లో తెచ్చుకోవాలి ఇప్పుడు ఒక బాటిల్లో అయిపోయింది ఇంకో బాటిల్లో తెచ్చుకొని పోసుకుంటే మళ్ళీ వెలుగుతూనే ఉంటుంది అది ఆరిపోయారు నువ్వు నూనె భయంగాలో నెలిగిద్దిద్దిద్ది ఈ డబ్బాలో నేను కూడా అయిపోయింది అనుకోమా ఇంకో ప్రమిద తెచ్చుకోవాలి ఇంకో డబ్బా తెచ్చుకోవాలి ఎన్ని డబ్బాలు మనకి ఓ పది లక్షల డబ్బాలు పెట్టారంట స్టాక్ మనకి ఎన్ని డబ్బాలు పెట్టారు అబ్బో లెక్కలేదంట లెక్కలేనని డబ్బాలు ప్రమిదలు రెడీగా ఉన్నాయంట మనకోసం ఎలిగించడానికి ఆయన రెడీగా పెట్టుకున్నాంట మరి ఎలుగుదామా మనం కూడా అట్లాగా ప్రమిదలన్నిట్లో ఎలుక్కుంటుద్దామా డెబ్బై ఒక్కో దాంట్లో డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు ఎలాల్సి వస్తుంది ఒక్కో ప్రమిదలో ఏళ్ళు ఎలగాల్సి వస్తుంది డెబ్భై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వచ్చినా కానీ ఇంకా ఎలగబుద్దు అవుతుంది అది కొద్దిగా అమ్మో తగ్గుతుంది అమ్మో తగ్గుతుంది ఏమంటే ఆస్పదాలు చేసే పోండి ఆస్పదం చేసే ఎలుగు తగ్గితే ఊరుకుంటాం నూనె ఎక్కువ ఉంది నూనె ఎక్కువ ఉంది కాబట్టి ప్రమిద గట్టిది నూనె ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ రోజులు ఎక్కువ రోజులు వెలగటానికి కారణం ఏంటంటే అప్పటి కాలంలో ఉండేటువంటి ప్రమిదలు కూడా గట్టివి అర్థమైందమ్మా ఇప్పుడు వచ్చే ప్రమిదలన్నీ కూడా ఎట్లాంటి అంటే హైబ్రిడ్ ప్రమిదలు అనమాట అంత క్వాలిటీ లేవన్నమాట డెలికేటెడ్ ప్రమిదలు అయ్యేసరికి ఎక్కువ కాలం ఎలగలేకపోతుంది అనమాట తక్కువ కాలంతో డుగుడుగుడుగు డు డుగు చిన్న చిన్న గాలి చిన్న గాలి వస్తేనే అది వణుకుతుందన్నమాట దీపం అందుకని ఏం చేయాలంటే ప్రమిదలోకి వెళ్లకుండా మళ్ళీ ఇంకో ప్రమే తెచ్చుకోకుండా మళ్ళీ వెళ్లకుండా కట్ ఆఫ్ చేసుకునే అవకాశం కూడా ఉంది మళ్ళీ ఇలాంటి శరీరాలను ధరించకుండా ఉండేటువంటి అవకాశం కూడా అప్పుడు ఏం చేయాలంటే ముందు అక్కడ ఉన్నటువంటి నూనె డబ్బాలన్నింటినీ డిస్మాండ్ చేయాలి అయ్యాక ఎలిగించేది కర్మ మొత్తం ఆ డబ్బాల్లో పోసి పెట్టండి ఆయన అదేనేమో ముందు కర్మ శేషం లేకుండా చేసుకోగలగా డబ్బాలన్నీ ఖాళీ డబ్బాలే లేకుండా చేయాలా మళ్ళీ డబ్బాలు ఉంటే మళ్ళీ ఈసారి ఇంకెవరం వచ్చి నీళ్ళు పోతే కర్మ పోతే అర్థమైందమ్మా డబ్బాలే లేకుండా చేసుకోవాలి అంటే సంచిత కర్మ లేకుండా చేసుకోవాలి ఆ గోడౌన్లో పెట్టినటువంటి స్టాక్ ఇదంతా దీన్ని ఏమంటారంటే సంచిత కర్మ అంటారు ఇప్పుడు ఆల్రెడీ ఒక బాటిల్ తెచ్చుకొని ఒక ఓ ఒక బాటిల్ తెచ్చుకునేది దీన్ని ప్రారబ్ధ కర్మ అంటారు ఈ ఇది ఇది వేసుకొని మళ్ళీ కొత్తగా డబ్బాలు తయారు చేసుకుంటున్నాక ప్రమిదలు డబ్బాలు దాన్ని ఆగామి అంటారు కొత్త డబ్బాలు కొత్త ప్రమిదలు అయితే ఆగామి పాత స్టాక్ అయితే సచితం అర్థమైంది కమ్మ అప్పుడు ఏం చేయాలంటే డబ్బాలు అన్నింటినీ తీసేయాలి పాత డబ్బాలు కొత్త డబ్బాలు మొత్తం డిసడ్వాంటేజ్ చేయాలి ఇక డబ్బా తయారు చేయకూడదు అర్థమైందమ్మా కర్మ మిగిలి లేకుండా చూసుకోవాలి కర్మ పూర్తిగా నశింప చేసుకోవాలి అలా కర్మను ఎవరైతే నశింప చేసుకుంటారో వాళ్లకు మరుజన్మ ఉండదు అని చెప్పారు మరి ఎలా లేకుండా పోతుంది గురువుగారు ఆల్రెడీ కర్మ స్టోర్ అయ్యింది కదా మామూలు డబ్బాలు కదా ఇంట్లో ఉన్న డబ్బాలైతే దేశపై కట్టకట్టి డబ్ బయట పారేస్తాం ఎక్కడన్నా మరి కర్మ డబ్బాలు కర్మ నూనె పోసిన డబ్బాలు అయ్యాడో మాకేం తెలుసు మీరు కనీసం ఎప్పుడు వాట్సాప్లో అడ్రస్ కూడా పెట్టలేదు అయితే అది ఎలా నశిస్తుంది కర్మ ఎలా నశిస్తుంది అంటే ఏం చెప్పారంటే సంచితమైనటువంటి కర్మ ఆత్మజ్ఞానం ఆత్మదర్శనమైనటువంటి వాళ్ళకు నశిస్తుంది ఎవరికైతే ఆత్మదర్శనం అవుతుందో ఎవరికైతే ఆత్మజ్ఞానం దృఢమవుతుందో అలా ఆత్మజ్ఞానం దృఢమైనటువంటి సాధకుడికి యోగికి అహం బ్రహ్మస్మి ప్రజ్ఞానం బ్రహ్మ తత్వమసి బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ అనేటువంటి అలాంటి జ్ఞానం దృఢమైనటువంటి బ్రహ్మమే నేను నేనే బ్రహ్మము బ్రహ్మము కంటే నేను భిన్నము కాదు అనేటువంటి జ్ఞానము దృఢమైనటువంటి వారికి సంచిత కర్మ నశిస్తుంది ఎందుకు నశిస్తుంది అంటే ఎవరికైతే బ్రహ్మము నేను అనేటువంటి భావం దృఢమవుతుందో వాళ్లకు దేహభ్రాంతి నశిస్తుంది దేహభావం నశిస్తుంది ఎప్పుడైతే దేహభావాన్ని విడిచిపెడతాము ఎప్పుడైతే దేహభావాన్ని విడిచిపెడతాము దేహము ద్వారా ఏర్పడినటువంటి సంచిత కర్మ మొత్తం నశిస్తుంది ఎట్లా అంటే అమ్మా మన ప్లాట్ ఉందనుకోమ్మా మన ప్లాట్ వేరే వాళ్ళకి అమ్మాం ప్లాట్ ఎప్పుడైతే అమ్మాము ఆ ప్లాట్లో ఉన్నటువంటి చెట్లు రాళ్ళు రప్పలు లోపల ఉన్నటువంటి నిధులు నిక్షేపాలు అన్నీ కూడా వాళ్ళకి సమర్పించినట్టు దేహాన్ని ఎప్పుడైతే పరమాత్మకు సమర్పిస్తాము దేహము నశించేదని తెలుసుకుని దాని ఆ భావాన్ని దేహభావాన్ని విడిచిపెడతాము అప్పుడు దేహంతో ఏర్పడినటువంటి సంచిత కర్మ మొత్తం నశిస్తుంది ఆత్మజ్ఞానం తెలుసుకున్నటువంటి వాళ్ళకి ఎందుకు సంచితం నశిస్తుందంటే ఆత్మజ్ఞానం తెలుసుకున్నటువంటి వాళ్ళు దేహ భ్రాంతిని విడిచిపెడతారు దేహభావాన్ని విడిచిపెడతారు అందువల్ల వాళ్ళకి సంచిత కర్మ నశిస్తుంది ఇక ఆగామి కర్మ ఉంటుంది కదా అది ఇప్పుడు ప్రస్తుతం మనం కొత్తగా తయారు చేసుకునేటువంటి కర్మ అది తయారు కాకుండా ఉండాలంటే ప్రతి క్షణం కూడా మనం చేసేటువంటి ప్రతి కర్మ ఎందుకు కూడా కర్తృత్వం లేకుండా ఉండాలి కర్తృత్వరహిత కర్మాచరణ చేసినప్పుడు ఆగామి కర్మ అనేటువంటిది ఉంటుంది ఇక ప్రారంధ కర్మ శరీరాన్ని ధరించి ఉన్నాం కాబట్టి ప్రస్తుతం అనుభవించడం ద్వారా ఈ యొక్క ప్రారబ్ధ కర్మ అనేటువంటిది నాశిస్తుంది అర్థమైందమ్మా అనుభవించడం ద్వారా ప్రారంభ కర్మ నశిస్తుంది కర్తృత్వరహిత భావనతో జీవించటం వల్ల ఆగామి కర్మ నశిస్తుంది ఆత్మజ్ఞానాన్ని పొందటం ద్వారా దేహ భావాన్ని విడిచిపెట్టడం ద్వారా సంచిత కర్మ నశిస్తుంది అప్పుడు కర్మత్రయం నశిస్తుంది కర్మ సమూలంగా నశించిపోతుంది కాబట్టి ఇంకా కర్మ బీజమే లేదు మనం ఇక జన్మెత్తాల్సిన అవసరం ఏముంది జన్మలు ఎందుకు ఎత్తుతున్నాం కర్మలు అనుభవించడానికి ఉన్న కర్మలు మొత్తాన్ని డిస్మ్యాండిల్ చేసుకున్నాం ఇంకెత్తాల్సిన అవసరం లేదు అర్థమైందమ్మా అది అలాంటి కర్మలు నశింప చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి అయితే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ రెండో అధ్యాయంలో ఇంకొక మాట చెప్తారు ఏమండి గురువు గారు మరి మేము ఇప్పటి వరకు కూడా మరి ఈ గురువుగారు చెప్పినటువంటి ఈ పద్ధతిలోనే ఉన్నాం కదా అంటే ఒక ఆయన అడుగుతున్నారనమాట మేము ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఒక మంచి మార్గంలో జీవించినంత మాత్రాన మాకు మోక్షం వస్తుందా అని ప్రశ్నించింది అర్జునుడు ఇప్పుడు ఒక ఆయన అనుకోండి గతం గత నిన్నటి వరకు ఏదో పొరపాటు చేసిండు ఇవాళ భగవద్గీత పట్టుకున్నాడు ఇక భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా జీవిస్తూ ఉన్నాడు అలా జీవించేటువంటి వాడికి మోక్షం వస్తుందా అని చెప్పి అర్జునుడు అడుగుతాడు రాదు అని చెప్పి అదేంది స్వామి నిన్నటి వరకు మరి మంచోండు కాదు మరి ఇవాడి నుంచి నేను బాగుపడ్డా కదా మరి ఇవాడి నుంచి నేను మంచి మార్గంలో నడుస్తూ ఉన్నా కదా మరి నాకెందు మోక్షం రాదన్నాడు డౌట్ వచ్చింది కదా ఎందుకు రాదు అంటే రాదు అనడు ఎందుకంటే మరి ఇంతకుముందు చేసినటువంటి అవి ఎట్లా పోతాయి ఈ ఇప్పుడు మంచోడు అయిను బాగానే ఉంది ఈ నుంచి మంచోడు వైను మరి ఇంతకుముందు ఇరవై ఏడో తారీఖు కంటే ముందు ఇరవై ఎనిమిది నుంచి బాగున్నావు మరి ఇరవై ఏడు కాడి నుంచి అంతకుముందు అయ్యా అంతకుముందు నువ్వు ఎలగబెట్టి అని ఏం కావాలా అంతకుముందు నువ్వు చేసినటువంటి ఏం కావాలా అవి కూడా నశింప చేసుకోవాలి అర్థమైందమ్మా ఇవాళ నుంచి మంచి మార్గంలో జీవించి ఓకే యాక్సెప్టెడ్ కానీ గతంలో చేసినటువంటి వాటిని కూడా నిర్మూలింపజేసుకోవాలి గతంలో చేసి ఉన్నటువంటి సంచిత కర్మలు నివృత్తి కావాలి అంటే ఆత్మను దర్శించాలి అది తప్ప వేరొక మార్గం లేదని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ రెండో అధ్యాయంలో చెప్తారు విషయ వినివర్తంతే నిరాహారస దేహినహా రసవర్జం రసోప్య రసోప్యస్య పరం దృష్వా నివర్తతే ఇది చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం రెండో అధ్యాయంలో యాభై ఒకటో యాభై తొమ్మిదో ఉంటుందమ్మ శ్లోకం వీలైతే చదువుకున్న ఒకసారి స్థితప్రజ్ఞుల లక్షణాల్లోనే ఉంటుందన్నమాట ఈ శ్లోకం విషయా నిరాహారస్య దేహిన రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్యా నివర్తతే అర్థమైందమ్మా పరం దృష్టా పరమాత్మను దర్శించకుండా నివర్తతే నివృత్తి కావు ఎవరికి విషయా వినివర్తంతే నిరాహారస దేహిన ఒక ఆయన అంట మంచి మార్గంలో చేరి విషయాలన్నింటినీ కూడా నిరోధించాడంట మన విషయాలను సేకరించేటువంటివి ఏమిటి అంటే చెవులు కన్నులు మొక్కులు నాలుక చర్మము అనేటువంటి శబ్ద స్పర్శ రూప రస గంధములు అనేటువంటి స్తోత్రము త్వక్కు చచ్చు జిహ్వ గ్రాణము అనేటువంటి ఐదు జ్ఞానేంద్రియాలకు ఐదు విషయాలు ఆహారం మనం అనుకుంటాం ఆహారం అంటే ఓన్లీ తినటానికే అనుకుంటాం ఆహారం అంటే తినే వాటిని ఆహారాలు అనుకుంటాం అంతవరకే మనకు తెలుసు అయితే ఏమంటే కిచెన్లోకి వెళ్తాం ఆకలి ఆకలిగానే కిచెన్లోకి వెళ్తాం కదా అదొక్కటే కాదనమాట శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిందంటే కంట్రోలింగ్ ఆహారాన్ని కంట్రోల్ చేయాలంటే ఎక్కడ కంట్రోల్ చేయాలంటే విషయాలను అందించకూడదు ఆహారాలుగా శబ్ద చెవులకు శబ్దాలు అందించకుండా ఉండాలి కళ్ళకు రూపాలను అందించకుండా ముక్కులకు వాసనలు అందించకుండా నాలుకకు రుచువులు అందించకుండా చర్మానికి స్పర్శలు అందించకుండా ఎవరైతే నిరాహారిగా ఉండి ఉపవాసం చేస్తారు విషయ వినివర్తంతే నిరాహారస్య దేహిన ఈ శరీరమునందు నిరాహారిగా ఎవరైతే ఉంటారో అలా నిరాహారిగా ఉన్నా కానీ మోక్షం రాదు పరం దృష్వా అలా నిరాహారిగా ఉంటే కూడా సరిపోదు పరమాత్మను దర్శించాలి ఎవరైతే పరమాత్మను దర్శిస్తారో వారికి మాత్రమే ఈ కర్మలన్నీ కూడా నివృత్తి అవుతాయి అనేటువంటి విషయాన్ని మనకు రెండవ ఛాయంలో శ్రీకృష్ణ పరమాత్మ స్థితి ప్రజ్ఞ లక్షణాలు చెప్పడం అనేటువంటిది జరిగింది కాబట్టి మనం అలాంటి గొప్పదైనటువంటి ఆత్మజ్ఞానాన్ని అనుభూతమర్చుకునేటువంటి ప్రయత్నం చెయ్యాలి చేద్దాం అర్థమైందమ్మా గతం గత గతంలో జరిగిపోయింది ఏదో జరిగిపోయింది ఇప్పుడైనా కానీ ఈ క్షణం నుండైనా కానీ కొంచెం రియలైజ్ అయ్యి కొంచెం అవేర్నెస్తో ఉండి ఆ యొక్క జ్ఞానాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ శ్రద్ధతో ప్రయత్నం చేస్తూ లక్ష్యాన్ని చేరుకునేటువంటి ప్రయత్నం చేయాలి లక్ష్యాన్ని ఎప్పటి వరకు చేరుకోవాలి అంటే లక్ష్యాన్ని కూడా కట్ ఆఫ్ టైం ఉండాలన్నమాట కట్ ఆఫ్ టైం లేకుండా లక్ష్యాన్ని చేరుకోవడం ఉండేలా ఇప్పుడు ఒక ఆయన గోల్ పెట్టుకున్నాడు ఒక లక్ష్యాన్ని చేరుకోవాలనుకున్నాడు ఎప్పటికల్లా లక్ష్యాన్ని చేరుకోవాలా ఫలానా టైం అంటూ ఉండాలి కదా అంటూ టైం అంటూ లేకుండా లక్ష్యాన్ని చేరుకోవాలి లక్ష్యాన్ని చేరుకోవాలి లక్ష్యాన్ని చేరుకోవాలంటే మరి ఎప్పటి వరకు చేరుకుంటాడు ఈ జన్మలోనా వచ్చే జన్మలోనా ఎవరైనా ఏదైనా సాధించాలనుకుంటే ఒక లక్ష్యాన్ని చేరుకోవాలనుకున్నటువంటి సాధకుడు ఈ టైం ఈలోగా నేను అక్కడికి రీచ్ అవుతాను ఒక ఆయన ఒక పది లక్షలు టార్గెట్ పెట్టుకున్నాడమ్మా పది లక్షలు సంపాదించాలి మరి ఎప్పటి వరకు సంపాదించాలో కట్ ఆఫ్ టైం కూడా పెట్టుకోవాలి కదా మూడు సంవత్సరాల్లో నేను పది లక్షలు సంపాదించాలి అది టార్గెట్ అర్థమైంది అలాంటి టార్గెట్స్ పెట్టుకొని లోకంలో ఉన్నటువంటి వాళ్ళు లక్ష్యాలను ఎంచుకొని ఎలా సాధన చేస్తూ లక్ష్యాన్ని సిద్ధింప చేసుకుంటున్నారో ఆధ్యాత్మిక మార్గంలో ఉండేటువంటి సాధకులు కూడా కట్ ఆఫ్ టైంలో ఇన్ టైంలో నేను లక్ష్యాన్ని చేరుకుంటాను అని చెప్పి ఆ లక్ష్య సాధన కోసం ప్రయత్నం చేయాలి ఇప్పుడు లక్ష్యాన్ని చేరుకోవాలనే సంకల్పం ఉందమ్మా సంకల్పం ఉంది కానీ ప్రయత్నం చేయలేదనుకో సంకల్పం అయితే ఉంది ప్రయత్నం చేయట్లేదు ఉపయోగం ఉంటుందా ఇప్పుడు ఎవరో చెప్పారు మంచి మామిడి చెట్లు మంచి మధురమైనటువంటి ఫలాన్ని ఇచ్చేటువంటి మామిడి చెట్లు ఉన్నాయి ఏం చెప్పారు తీసుకొచ్చి నాటిండు తీసుకొచ్చి తలా ఒక చెట్టు నాటారు మరి ఇవి పండిస్తాయే అవి పండివ్వాలంటే కొంత టైం పట్టుదు ఓకే టైం పట్టుదండి గురువుగారు ఓకే ఇంత టైం అని పట్టుంది అంత టైం వరకు వెయిట్ చేస్తే మామిడి పండ్లు వస్తాయా రావు ఎందుకంటే ఎంత టైం అయితే ఉందో అప్పటి వరకు కూడా చెట్టును ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి దానికి ఎలాంటి వైరస్ బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ యూజ్ చేసుకుంటూ దాన్ని ప్రొటెక్ట్ చేయాలి దాని చుట్టూ పాదు తీయాలి దానికి నీళ్లు పోయాలి ఏమైనా వైరస్ వస్తే దానికి మెడిసిన్ యూస్ చేయాలి అలా దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటే కొంతకాలానికి అది మధురమైనటువంటి ఫలాలను మనకు అందిస్తుంది అదే అంతేగామ్మా అలాగే ఒక లక్ష్యాన్ని చేరుకోవాలనుకున్నటువంటి వాడు కూడా ఒక ప్లానింగ్ ప్రకారం ఒక ప్రణాళికాబద్ధంగా అడుగులు వేసినప్పుడు మాత్రమే లక్ష్యాన్ని చేరుకుంటాడు ఎందుకంటే లక్ష్యం మాత్రమే సంకల్పం ఉంటే సరిపోదు సంకల్పానికి తగినట్లుగా ప్రయత్నం కూడా ఉండాలి ప్రయత్నం లేనటువంటి వాడు సక్సెస్ అనేటువంటిది సక్సెస్ అవలడు మనం ఎప్పుడూ చెప్పుకుంటాం ఎగ్జాంపుల్ ఒకటి వాళ్ళ పిల్లవాడు తిరుపతిలో హాస్టల్లో ఉంటూ ఉన్నాడు లెటర్ రాసాడు అతనికి కొన్ని వస్తువులు అవసరమైంది నాన్నగారికి లెటర్ వేస్తాడు నాన్నగారు నాకు సౌండ్స్ వస్తువులు కావాలి అవన్నీ మీరు ఇమీ ఇమీడియట్లీ పంపించగలరు అని చెప్పి పలానా టైంలోగా పంపించగలరు అని చెప్పి లెటర్ రాశారు పంపించారు తండ్రి పిలగాడి దగ్గర నుంచి ఉత్తరం రాంగులోనే ఎంత సంబరపడ్డాడో అబ్బా మా అబ్బాయి ఉత్తనం రాశాడు ఉత్తనం రాశాడు అన్నాడు ఇప్పుడు ఉత్తరంలో ఏమేం కావాలో రాసింది ఏమేం కావాలో రాసింది తండ్రి ఏం చేస్తున్నాడు మా అబ్బాయి ఉత్తరం రాశాడు మంచిగా రాశాడు అని చెప్పి ఉదయం ఒకసారి మధ్యాహ్నం ఒకసారి మళ్ళీ స్నాక్స్ టైంలో ఒకసారి ఈవినింగ్ టైంలో ఒకసారి పడుకున్నప్పుడు ఒకసారి మంత్రం చదివినట్టు చదువుతున్నాడు రోజుకు మూడు సార్లు అంటే చదివినప్పుడల్లా మూడు సార్లు చదివి మళ్ళీ దేవుడి దగ్గర పెట్టి దండం పెడుతున్న పడుకుంటున్నాం ఇప్పుడు ఆ వస్తువులు అక్కడ చేరతాయా చేరాలంటే ఏం చేయాలి చదివితే సరిపోదు చదివితే సరిపోదు ఆ వస్తువులన్నీ సేకరించి కొరియర్లో పంపిస్తే అక్కడికి రీచ్ అవుతుంది అంతే కమ్మ అలాగే భగవద్గీత కానీ శాస్త్రాలు కానీ ఇప్పుడు ఆ తండ్రి గారు లెటర్ చదివినట్టు చదువుకుంటే ఉపయోగం ఉండదు అంతే కదా లెటర్ చదివినట్టు చదివితే ఉపయోగం ఉంటుందా పారాయణం మొదలు పెడతారన్నమాట అయ్యగారు భగవద్గీత పారాయణం చేయమని అనమాట రోజుకు ఒక జాగ్రు ఇక నోట్లో లేకపోతే గ్రైండింగ్ మిషన్లో పప్పేస్తారు పప్పేసి రుబ్బినట్లుగా నోట్లో శ్లోకాలు వేసి రుబ్బుతూ ఉంటారనమాట అట్లా గ్రైండింగ్ చేస్తే సక్సెస్ అవుతారా అర్థమైందమ్మా టేప్ రికార్డ్లో ఆడియో క్యాసిడ్ ఒకటే నోట్లో నుంచి శ్లోకాలు వచ్చినా ఒకటి అర్థమైందమ్మా మనసుకి తాకాలి మనం చదివేటువంటి శ్లోకం మనస్సుకు తాకి ఆ భావం స్ఫురించాలి భావయుక్తంగా మనం పారాయణం చేయాలి ఎందుకు పారాయణం చేయమని చెప్తారు లలితా సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు భగవద్గీత గురుగీత అష్టోత్తరాలు ఇవన్నీ ఎందుకు పఠించమంటారంటే పఠించేప్పుడు ఒకచోట కాకపోతే ఒకచోటైనా మన మనం మన మనసు నిలుస్తుందేమోనని ఇప్పుడు భగవద్గీత పారాయణం చేయమన్నారనుకోమ్మా మనం భగవద్గీత పఠిస్తూ ఉంటే ఎక్కడైనా మనసు మన సాగి అయ్యో ఈ శ్లోకం ఎప్పటి నుంచో మనం వింటూ ఉన్నాం ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటో తెలుసుకుందామనేటువంటి ప్రయత్నం చేస్తామేమన్నా ఇట్లా గురుగారు పారాయణం చేయమన్నారని తొమ్మిదో అధ్యాయం చదువుతూ ఉన్నానుకోమ్మా తొమ్మిదో అధ్యాయంలో మనం ఎప్పుడూ చదువుకునే శ్లోకం గుర్తుకొచ్చింది ఒకటి అక్కడొచ్చింది ఇరవై నాలుగో శ్లోకం అనన్యాసింత ఎంతో మాం ఏ జనా పర్యుపాసతే తషాం నిత్యాభియుక్తానా యోగక్షేమం వాహామ్యహం ఈ శ్లోకం చదివిను చదవం ఇది ఎప్పుడు చదివే శ్లోకం కదా అసలు ఈ శ్లోకంలో అర్థం ఏముంది ఒకసారి చూద్దామని చెప్పుడు అప్పుడు అర్థం కోసం ప్రయత్నం చేస్తాం పారాయణం చేయమన్న దాని యొక్క ఇంటెన్షన్ ఇది ఉత్తగత గ్రైండింగ్ మిషన్లో పప్పేసి రుబ్బినట్లుగా రుబ్బడానికి కాదమ్మ చాలామంది ఏంటంటే ఎంత తక్కువ నిమిషాల్లో నేను పూర్తి చేసా అనుకుంటున్నావు నేను ఇరవై నిమిషాల్లోనే పూర్తి నువ్వు ఎంత తక్కువ పూర్తి చేసినావా ఎక్కువ పూర్తి చేసావా టైం కాదు ప్రధానం జ్ఞానం ప్రధానం నువ్వు ఎంత జ్ఞానాన్ని సంపాదించుకున్నావు ఈ పద్దెనిమిది పద్దెనిమిది రోజుల గీతాపారాయణంలో ఒక కొత్త విషయానైనా నువ్వు నేర్చుకోగలిగావా పద్దెనిమిదవ అధ్యాయంలో లాస్ట్ శ్లోకం అమ్మ ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పార్దోధ అనుర్ధర తత్ర శ్రీ విజయోభూతి ధృవానీతిర్ మతిర్మమ ఏ మనం ఎప్పుడు చదువుకుంటాం అమ్మా ఇది చదవంగలోనే ఒక ఆలోచన రావాలి ఏంటి ఇందులో ఏం చెప్పారు ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్దో ధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతి మమ అర్థమేనమ్మా ఎక్కడైతే యోగీశ్వరుడైనటువంటి శ్రీకృష్ణుడు ధనుర్ధారి అయినటువంటి అర్జునుడు ఇద్దరూ ఎక్కడ ఉంటే అక్కడ నీతి ఉంటుంది ఐశ్వర్యం ఉంటుంది సంపద ఉంటుంది జ్ఞానం ఉంటుంది ఇవన్నీ ప్రాప్తిస్తాయి చక్కటి బుద్ధి కూడా ఉంటుంది వికాసవంతమైనటువంటి బుద్ధి కూడా ప్రసాదితమవుతుంది అన్నారు మరి ఎప్పుడు అంటే యోగీశ్వరుడైనటువంటి శ్రీకృష్ణుడు ధనుర్ధారి అయినటువంటి అర్జునుడు ఇక్కడ చాలా ముఖ్యంగా అందరూ గుర్తించుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే అమ్మ యోగీశ్వరుడైనటువంటి శ్రీకృష్ణుడే కాదు ధనుర్ధారి అయినటువంటి అర్జునుడు ఉన్నా కానీ ఇలాంటి ప్రయోజనాలు కలుగుతాయి ఇది మనం గుర్తించాల్సింది మనమందరం ఏమన్నా ఎప్పుడైనా కృష్ణుడి ఫోటో తెచ్చి పెట్టుకోగలుగుతాం కానీ అర్జునుడు పెట్టుకోగలుగుతామా శ్రీకృష్ణ పరమాత్మ ఏమని చెప్తున్నంటే నాయన నా ఫోటోయే కాదు నాయన అర్జునుడు ఫోటో పెట్టుకున్నా కానీ మీకు అదే ప్రయోజనం కలుగుతుందని చెబుతున్నారు కానీ ఎవరు నమ్మట్ల పరమాత్మని కృష్ణుడిదే పెట్టుకుంటారు కానీ అర్జునుడి పెట్టుకోరు కానీ పరమాత్మ ఈ శ్లోకంలో ఏమంటున్నానంటే నన్నే కాదు నేనే కాదు అర్జునుడు ఎక్కడ ఉంటాడో అక్కడ కూడా విజయము ఉంటుంది స్థిరమైనటువంటి నీతి ఉంటుంది సంపద ఉంటుంది ఐశ్వర్యం ఉంటుంది చక్కటి బుద్ధి ఉంటుంది అని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నారు అర్థమైందమ్మా అంటే ఏంటి అర్థం భగవంతుడే కాదు భగవంతుడు ఈజ్ ఈక్వాలిటీ టు భక్తుడు భగవంతుడు ఈజ్ ఈక్వాలిటీ టు భక్తుడు భక్తుడు ఈజ్ ఈక్వాలిటీ టు భగవంతుడు భగవంతుడికి భక్తుడికి భేదం లేదు భగవంతుడికి భక్తుడికి భేదం లేదు అనేటువంటి జ్ఞానాన్ని మనకు దృఢం చేయటం కోసం నాయన నాకు నేనున్న చోట ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో నా భక్తుడు ఉన్నటువంటి చోట కూడా అలాంటి ప్రయోజనం కలుగుతుందని చెప్పాడు అర్జునుడు నిమిత్తంగా చేసుకుని అర్జునుడే కాదు అర్జునుడు లాంటి భక్తి ప్రపత్తులు ఉన్నటువంటి అలాంటి సాధకులు ఉన్నటువంటి ప్రతి ప్రదేశంలో కూడా ప్రతి క్షేత్రంలో కూడా అలాంటి గొప్ప ప్రయోజనం చేకూరుతుంది అందులో ఏమాత్రం కూడా ఉండడం అవసరం లేదని చెప్పి మనకు పద్దెనిమిదవ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ సూచించడం అనేటువంటిది జరిగింది అర్థమైందమ్మా భగవద్గీత యొక్క ప్రయోజనం ఏంటంటే భక్తుణ్ణి భగవంతుడి స్థాయికి చేర్చింది భక్తుణ్ణి కూడా భగవంతుడి పక్కన నిల్చోబెట్టింది భగవంతుడి పక్కన కూర్చోబెట్టింది భక్తుడికి భగవంతుడికి భేదం లేదని చెప్పి భగవద్గీత నిరూపించింది ఎప్పుడో ఎప్పుడు అంటే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి నియమ నిబంధనలకు అనుగుణంగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి జ్ఞానానికి తగ్గట్లుగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళు సాక్షాత్తు భగవత్ స్వరూపమే అవుతారు తప్ప అన్యము కాదు అని మనకు సుస్పష్టంగా ఇక్కడ తెలియచేయటం అనేటువంటిది జరిగింది అంటే భక్తులందరికీ ఎంత ధైర్యం కలగాల మనందరినీ కూడా ఏమంటున్నాడు పరమాత్మ మీరందరూ కూడా నా యొక్క స్వరూపాలే మీరెవరూ తక్కువేం కాదు నా వల్ల ఎంత ప్రయోజనం కలుగుతుందో మీ వల్ల కూడా అంతే ప్రయోజనం కలుగుతుంది మీరు తక్కువ అని మీరు అనుకోవద్దు మీరు పుడుతున్నామని గిడుతు పెరుగుతున్నామని నశిస్తున్నామని మీరు అనుకోవద్దు శరీరమే పుడుతుంది శరీరమే పెరుగుతుంది శరీరమే నశిస్తుంది తప్ప మీలో ఉన్నటువంటి ఆత్మ అనేటువంటిది పుట్టేది కాదు పెరిగేది కాదు చనిపోయేటువంటిది కాదు దానికి మరణం అనేటువంటిది లేనటువంటిది దానికి పుట్టుకే లేనటువంటిది ఏ ఈ ప్రపంచంలో ఏదైనా పుడితేనే కదా చచ్చేది పుట్టుకే లేనటువంటి దానికి మరణం ఎక్కడది మరి ఇప్పుడు పుట్టుక లేనటువంటి మరణం లేనటువంటి అంటే పుట్టుట గిట్టుటలు లేనటువంటి జనన మరణములు లేనటువంటి ఆత్మస్వరూపం ఎక్కడుంది అర్థమైందమ్మా పుట్టుట గిట్టుట లేనటువంటి జనన మరణాలు లేనటువంటి రాకడా పోకడా లేనటువంటి ఆ యొక్క ఆత్మ ఎక్కడుంది నాలోనే ఉంది సర్వత్రా ఉంది నేనే అయ్యున్నాను అర్థమైందమ్మా ఇప్పుడు మీకు మరణం ఉందా అంటే నాకు మరణం లేదు అని చెప్పాలి ఎందుకంటే మరణించేది నా శరీరమే కానీ నేను కాదు అర్థమైందమ్మా మరణించేది నా శరీరమే కానీ నేను కాదు అర్థమైందా అలాంటి దృఢమైనటువంటి జ్ఞానాన్ని మనం పెంపొందింప చేసుకొని ఆ స్థితిలో ఉండేటువంటి ప్రయత్నం మనం చేయాలి అది జ్ఞాన యజ్ఞం అంటే అంటే జ్ఞానము ద్వారా పరమాత్మను తెలుసుకోవటం జ్ఞానము ద్వారా ఆ యొక్క ఆత్మతత్వాన్ని అవగతం చేసుకోవటం అనుభూతం ప్రయత్నం చేయాలి అది స్వకీయముగా చేయలేం కాబట్టి సద్గురువుల యొక్క సహాయాన్ని మనం తీసుకున్నప్పుడు ఆ యొక్క జ్ఞానం మనకు దృఢమవుతుంది ఓకే జయతల సద్గురు ప్ర మహారాజు అందరికీ జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి